रंगारेड्डी जिला इब्राहीमपट्नम नियोजकवर्गम कांग्रेस अभ्यर्थी मल्लरेड्डी रंगारेड्डी नॉमिनेशन वेशारु। तुर्कै अंजल मुनिसिपालिटी नुंचि इब्राहीमपट्नम वरकु कांग्रेस श्रेणुलतो र्यालीगा वेल्लिन रंगारेड्डी रिटर्निंग आफीस लो नॉमिनेशन दाखलु चेशारु। तनकु ओटु वेसि भारी मेजारिटी तो गेलिपिंचालनि ओटर्लनु अभ्यर्थिंचारु मल्लरेड्डी रंगारेड्डी। ఎవడు ఎన్ని వేల కోట్లు పెట్టి గెలవాలనుకుంటున్నా మమ్మల కాపాడకపోతే మేము ప్రచారం చేయనిస్తారా లేదా అని అడుగుతున్నా। అంటే మీకు ప్రజలతో ఓట్లు కావాలా, మీరు దౌర్జన్యాలు చేసి ఓట్లు తీసుకోవాలనుకుంటున్నారా? దౌర్జన్యం చేసి ఓట్లు ఏపిచ్చుకోవాలని ప్రజలను భయభ్రాంతులు చేస్తే ప్రజాస్వామ్యం కూలి చేస్తుంటే పోలీసు యంత్రాంగం ఏం చేస్తుందని అడుగుతున్నా। అయితున్నా నేను పోలీసులను పిలిచి చెప్తే వాడు ఇంటలేడు। మాకు లైన్ క్లియర్ చేయండి, నేను నామినేషన్ చేసే టైం అయ్యింది, మీరు క్లియర్ చేయకపోతే నేను నామినేషన్ ఏం ఇబ్బంది అవుతుంది అని ఎవరు పట్టించుకోరు, ఎవరు ముందుకు రారు? అంటే ఎలక్షన్ కమిషన్కు నేను మీ ద్వారా పత్రికల ద్వారా మీడియా ద్వారా చెప్తున్నా, వెంటనే ఇక్కడ ఉండేటువంటి పోలీస్ అధికారుల మీద తక్షణ చర్యలు తీసుకోమని కోరుతున్నా। ఇప్పటికే దాదాపు నేను వెంటనే వేరే వెహికల్ మీద ఇక్కడ వచ్చాను, నామినేషన్ చేయడానికి 2 వీలర్ ఎక్కి రావడం జరిగింది। కొంత దూరం 2 వీలర్లో వచ్చినా, కొంత దూరం కార్లో వచ్చినా, కాబట్టి పోలీసులు కనీసం ఒక క్యాండిడేట్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నేను, మాకు కనీసం భద్రత కూడా కల్పించలేదు। నేను మొన్ననే డీజీపీకి చెప్పాను అక్కడ దౌర్జన్యాలు జరుగుతాయి, అంటేనే ఈ రోజు జరిగినటువంటి సంఘటన మీద ఎంత మందిని అరెస్ట్ చేస్తావో, మా దగ్గర ఉన్న ఇప్పుడు ఎవడు రాళ్ళు కొట్టిండో మేము రికార్డు చేశాం, ఎవడెవడు రాళ్ళు వేసిండు, ఎక్కడెక్కడ రాళ్ళు కొట్టిండని మా కార్యకర్తలు రికార్డు చేసిండ్రు మొత్తం। మీరు నిజంగా మీరు బయట పెట్టకపోతే మేము బయట పెడతాం, మేం బయట పెడతాం, మీ ఉద్యోగాలు పోతాయి, గుర్తుపెట్టుకోండి। మీరే నిష్పక్షపాతంగా అందరూ కాకపోవచ్చు, కొందరన నీతి నిదాయతగా పని చేస్తారు, నిష్పక్షపాతంగా వెంటనే ఇక్కడే ఉన్నారు వాళ్ళంతా అరెస్ట్ చేయకపోతే మీరు నిష్పక్షపాత ఎన్నికలు జరపనని అర్థమైపోతదని చెప్పి తెలియపరుస్తున్నా। కాబట్టి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలన్నా ఈ రోజు జరిగినటువంటి సంఘటన మీద తక్షణమే మీ అధికారుల మీద చర్య తీసుకోవాలి।